హలో తుగ్లక్ బ్రో. అమరావతి రైతుల్ని 750 డేస్ నుంచి వాళ్ళ పిల్లలతో సహా రోడ్లో నిల్చోబెట్టి వాళ్ళని కొట్టించి హింసించి తిండి నిద్ర లేకుండా చేసి రకరకాల హింసలు పెట్టా బ్రో. నువ్వు గ్రేట్ బ్రో, అండ్ నువ్వు అన్ని వర్గాల వాళ్ళని కవర్ చేస్తున్న విధానం అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. విద్యార్థులు, రైతులు, అమ్మలు, నాన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు, దళితులు, వికలాంగులు అందరినీ భలే కవర్ చేసావు. అండ్ నౌ టీచర్స్, అంటే వాళ్ళు మనకి చిన్నప్పుడు మంచి అంటే ఏంటి, చెడ్డ అంటే ఏంటి అని సుమతి శతకాలు, వేమన పద్యాలు చెప్పి మనల్ని మంచి మార్గంలో నడిచేలా చేసి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని, గొప్ప నాయకుల్ని, సీఓఓస్ని, డాక్టర్స్, సైంటిస్ట్, ఆంటర్ప్రెన్యూర్స్ ఇలా చాలామందిని తీర్చిదిద్దారు కదా. వాళ్ళకి నువ్వు రుణం తీర్చుకోవడానికి గురుదక్షిణగా పోలీస్ స్టేషన్లో పడేసి వాళ్ళని కొట్టించి హింసిస్తున్నావు చూడు, నీకు నువ్వే సాటి బ్రో. అంటే ఆ రోజు నువ్వు అక్క చెమ్మలు, అవతాతలు అని అలా ముదుముదుగా పిలిచి ఈరోజు నువ్వు ఆ అక్క చెమ్మల్ని, అవతాతల బతుకులతో అష్టచెమ్మ ఆడుతున్నావే. హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. నీ పరిపాలన చూసి నాకు బ్రిటిషర్స్ గుర్తొస్తున్నారు. అంటే నువ్వు బ్రిటిషర్స్నే మించిపోయావు బ్రో. పక్క దేశస్తులైన బ్రిటిషర్స్ కూడా నీ అంత కచ్చిగా, నీ అంత కర్కసంగా, నీ అంత కసిగా హింసించడం అనేది చేయలేదు. నువ్వు వాళ్ళనే మించిపోయి బ్రో, నువ్వు తోపు బ్రో. మన పరిపాలన చూసి చాలా కంపెనీస్ వెళ్తూ యా థూ చీ అని మన రాష్ట్రపై మమ్మేసి వెళ్ళిపోతున్నాయి బ్రో. చరిత్రలో నిలిచిపోతావు నువ్వు. శాన్ మాఫియా, చీప్లిక్, డ్రగ్స్ ఇవన్నీ బాగా ఎంకరేజ్ చేస్తున్నావు బ్రో. గ్రేట్ అంతే. పాపం డిగ్రీ అయిపోయిన విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు బ్రో. వాళ్ళ బాధ కూడా ఇంకో అచీవ్మెంటే నీకు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నువ్వు ఇంత అప్పనంగా అమ్మేసావు కదా, అది కూడా అచీవ్మెంటే. కానీ బ్రో నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, ఒకసారి ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని అలా కలిసేసి ఇలా మెడలోన్ చేసి ఇలా స్టేటస్ తీసుకొచ్చే బ్రో. ఐ నో యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్. సో ఇంకో పని, ఆజన్గా నువ్వు అద్దె ముందుకెళ్ళి ఇన్ని సాధించావు కదా, నేను నువ్వు చూసుకొని యాక్ థూ అని నీకు నువ్వు ఉమ్మేసుకోవా, దిష్టిపోతుంది. ప్లీజ్ బ్రో.